Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీద పెంచినటువంటి 50 రూపాయలు నువ్వు 5 రూపాయలు 10 రూపాయలు తగ్గిస్తే 7.5 రూపాయలు తగ్గిస్తే మేమేం తగ్గి తగ్గించాలి 7 పైసలు 8 పైసల మేము పెంచినటువంటి రూపాయికి సిగ్గుసారం లేదు ప్రజలు బీజేపీని మొన్న బైపోల్స్లో పెట్రోల్ డీజిల్ పోసి తగల పెడితే అయినా బుద్ధి రాకుండా మోడీ గారు దేశ ప్రధాని అయినప్పుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర 100 105 రూపాయలు ఉన్నాయి ఈ రోజు అంతకన్నా తక్కువ ఉంది ఆ రోజు 40 రూపాయలు డీజిల్ పెట్రోల్ అమ్మారు ఇదే దేశంలో క్రూడ్ ఆయిల్ 100 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు రేటు తగ్గినా కూడా 100 రూపాయలకు డీజిల్ తీసుకెళ్ళినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది ఈరోజు రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ట్యాక్స్లు ఎక్కడతానికి ఎక్సైజ్ డ్యూటీ 47,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ 41% 42% ఎక్సైజ్ డ్యూటీలో డబ్బులు కట్టాలి కాబట్టి ఈ దేశంలో వచ్చేటువంటి పెట్రోల్ డీజిల్ మీద ఉన్నటువంటి ఆదాయంలో ఎక్సైజ్ డ్యూటీగా 47,000 కోట్ల రూపాయలు చూపించి రాష్ట్ర ప్రభుత్వాలకు 15,000 కోట్ల రూపాయలే షేర్ పంచిపెడుతున్నారు అది కాకుండా సర్చార్జీ రూపంలో 74,000 కోట్ల రూపాయలు మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం కోసం ట్యాక్స్ అని చెప్పి 198,000 కోట్ల రూపాయలు అట్లాగే పెట్రోల్ ఉత్పత్తుల మీద పన్ను అని చెప్పి కొత్త పన్ను ఒకటి కనిపెట్టాడు 15,000 కోట్ల రూపాయలు ఇవన్నీ దాదాపు 350,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పేద ప్రజల దగ్గర నుంచి 350,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి జలగలు ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు 350,000 కోట్ల రూపాయలు దోచుకుంటూ 15-20,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి దొంగాదాయంలో తగ్గించుకుని మీ మీద ఉద్ధరించాం ఈ దేశ ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని బీజేపీ తగ్గించేసింది ఇంక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించేయండి అని చెప్పేటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ పనిచేస్తంటే ఇక వాళ్ళు నమ్ముకున్నటువంటి ఇక్కడ ఈ బీజేపీ ఈ సిల్లీ బీజేపీ గల్లీ బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన కలుపుకుని పోటీ చేసిన డిపాయిట్లు రాని బీజేపీ బద్వేలు ఉప ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసిన డిపాయిట్లు రాని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు రానటువంటి బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి పాపాలను ఆయన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజల అమాయకులు అనుకుంటాం మీ అమాయకత్వం మీకు తిరుపతిలో జనసేన కలుపుకున్న డిపాజిట్లు ఎందుకు రాలా ఒకసారని ఆలోచించారా బద్వేల్లో 3 పార్టీలను కలుపుకుని వెళ్ళినా మీకు డిపాజిట్లు ఎందుకు రాలా ఒకసారని ఆలోచించారా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని డిపాజిట్లు రాకుండా దేశాన్ని వెళ్ళేటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు అతి కోట్ల మంది కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అత్యధిక మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అత్యధిక రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అయినా కూడా మీకు ఈ రాష్ట్రంలో డిపాజిట్లు కనీసం గెలుపోవడం సంగతి పక్కన పెట్టేయండి డిపాజిట్లు రావట్లేదంటే పంచాయతీ ఎన్నికల నుంచే పార్లమెంట్ ఎన్నికల దాకా మీరు చేసేటువంటి అరాజకాలు కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద మీరు ఏదో ఒక రకంగా అభండాలు వేయాలని చెప్పి మీరు ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఇంత పెద్ద ఎత్తున ప్రజల బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రానటువంటి పరిస్థితుల్లో మీరున్నారంటే మిమ్మల్ని ఈ రాష్ట్ర బీజేపీని ఎవడో కూడా కాపాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడికి కూడా లేవని చెప్పి తెలియజేస్తూ ఇంకా బీజేపీకి తోక పార్టీ 40 ఏళ్ళు ఇండస్ట్రీ మొత్తం నాకే తెలుసు అంతర్జాతీయ మార్కెట్ నాకే తెలుసు డీజిల్ని పెట్రోల్ని అసలు కనిపెట్టింది నేనే డీజిల్ పెట్రోల్తో బల్లెట నడిస్తే కూడా కనిపెట్టింది నేనే అని చెప్పి చెప్పుకునేటువంటి ఇక్కడ ఒక వృద్ధ జంబుకం ఉంది చంద్రబాబు నాయుడు
ఈరోజు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష అంట. ఈ రాష్ట్రంలో ఏ నిరసన కార్యక్రమం చేయాలన్నా ఏ ధర్నా చేయాలన్నా ఏ బంద్ చేయాలన్నా గవర్నమెంట్ ఆఫీస్ లో రైల్వే స్టేషన్ లో లేకపోతే బస్ స్టాండ్ లో పోలీస్ స్టేషన్ లో లేకపోతే బజార్ లోనో గవర్నమెంట్ ఆస్తులు ఎదురుగుండానో లేదా రోడ్ల మీద చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు నిరసన దీక్షలు పెట్రోల్ బంకుల దగ్గర చేస్తారంట. పెట్రోల్ బంకులు ఎవరంటే ప్రైవేట్ స్థలాలు, ప్రైవేట్ ప్రాపర్టీల దగ్గర నిరసన దీక్షలు చేసి ఈయన కార్యకర్తలను తీసుకెళ్లి పెట్రోల్ బంకుల మీద దాడిలో బోల్లో చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని చెప్పడానికి తప్పించి వేరే కారణం ఏమైనా ఉందా పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష చేయడానికి? చంద్రబాబు నాయుడికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాల. చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు, మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 2014లో డీజిల్ మీద పెట్రోల్ మీద అమరావతిని అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడూ భాగస్వామ్యం కావాలని చెప్పి 2 రూపాయలు సర్చార్జ్ అని చెప్పి విధించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో 2 రూపాయలు సర్చార్జ్ వేసి 4.5 సంవత్సరాలు దాన్ని అమలు చేసి దాని ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలను లూటీ చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు 3 నెలల ముందు ప్రజలు మాడు పగల కొడతారని చెప్పి ఆ 2 రూపాయల సర్చార్జ్ని తగ్గించి ఈరోజు బీజేపీ ఏ రకంగా అయితే పెంచి 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నటువంటి బీజేపీ ఏ రకంగా చేసిందో అదే రకంగా వాళ్ళకన్నా 5 ఏళ్ల ముందు సీనియర్ కదా మోడీ గారి కన్నా 5 సంవత్సరాలు, మోసాల్లో కూడా సీనియర్ కదా, వెన్నుపోట్లో సీనియర్ కదా. 2019 ఎన్నికల ముందు తగ్గించి ప్రజల చేత్కారానికి గురై అదే పెట్రోల్ డీజిల్ పోసి ఈ రాష్ట్ర ప్రజలు ఈ చంద్రబాబుని, ఈ వృద్ధ జంబోకాన్ని, ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీని తగలబెట్టారు పెట్రోల్ డీజిల్ పోసి. ఎందుకంటే 4.5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర దోచుకుని ఎన్నికల ముందు ఆ 2 రూపాయలు తగ్గించానని చెప్పి దొంగ నాటకాలు వేసినటువంటి ఈ దొంగని, ఈ సన్నాసిని, ఈ వెధవని, ఈ వెన్నుపోటుదారుణ్ణి, ఈ నీచుణ్ణి పెట్రోల్ డీజిల్ పోసి 2019 ఎన్నికల్లో తగలబెట్టారు ఈ దుర్మార్గుణ్ణి చంద్రబాబు నాయుడిని. 2019 ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, బై ఎలక్షన్లో తిరుపతి పార్లమెంటు కావచ్చు, బద్వే